శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతి. వాడొస్తున్నాడు. ఎవరు? మన వేణుని జీవోత్సవాన్ని చేసిన వాడు, మన శత్రువైన సురేంద్ర. మీ అన్నయ్య వాణ్ణి తీసుకొస్తున్నాడు నా సమక్షంలోకి. సురేంద్ర, వాణ్ణి చూడాలనుందా? ఎంతో కష్టపడ్డాను రా ఇక్కడికి రప్పించడానికి. వాణ్ణి నరికి పారేయండి, ప్రాణాలతో వదలకండి. ఎవరిని ఇక్కడ కార్ ఆపేవరా? దూరుకోండి సార్, నేను గద్వాల్ ఇంటికి వెళ్ళాల్సిందే. ఓ దేవుడా, ఈ బండి అయినా ఆపితే బాగుండు. స్టాప్ బండి ఆపండి. స్టాప్ స్టాప్. కొంచెం బండిలో. అరే ఎవరు? మా అంగయ్య కొడుకు కదూ, ఏంటి విషయం? ఏం చెప్పమంటారు? నా కారు రెగ్యులేటర్ పాడైంది, చూడండి. ఆ ప్యాసింజర్ కొద్దిగా తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలట? రామవరం, పెద్ద కాలం కుడివైపు. రామవరం? నేను ఇప్పుడే అతను తీసుకొస్తాను. మళ్ళీ ఈ బండే కాల. థ్యాంక్స్. అక్కడ దించేస్తా చాలుగా. ఎక్కించుకునేటప్పుడు ఎలా అనుకోలేదు, ప్రాణం తీసేస్తున్నాడు సార్. గద్వాల్ ఇల్లు ఎక్కడో చెప్తారా? ఏమడిగావు నువ్వు? అదే గద్వాల్ ఇల్లు. సావాలనైనా బయలుదేరి వచ్చింది. ఇలా తాగితే ఎవరైనా చేస్తారు. రే గిరీశం, మీరు ఏరు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ వంతెన లేదు, పడవ వాళ్ళు కూడా ఇంత రాత్రి వేళ ఉండరు. అంటే ఈ రాత్రి ఏటు ఒడ్డున ఉండాలి. పర్వాలేదు, ఈరోజు శుక్రవారం. అవును, శుక్రవారమే. టూరింగ్ ట్యాక్సీలో వాళ్ళు కొత్త సినిమా వేస్తారు. నేను అడిగినందుకు నన్ను అనుకోవాలి. అదిగో గిరీశం, ఇతను ఒకడు, నేను గిరీశాన్ని కాదు. నువ్వెవరు? నా పేరు రాజు. కాసేపు మాట్లాడకుండా కూర్చో. గుడ్ నైట్ మై డార్లింగ్. ఈరోజు కోట అయిపోయింది గిరీశం. నేను గిరీశాన్ని కాదని 100 సార్లు చెప్పాను. నాకు గిరీశం ఎవరో కూడా తెలియదు. అయితే నువ్వు మల్లంపాటి గిరీశం కాదా? సార్, నేను గిరీశాన్ని కాదు. నేను చాలాసార్లు చెప్పాను నా పేరు గిరీశం కాదని. మీ కారు రిపేర్ అయింది, అందుకే నా బండిలో ఎక్కించుకొచ్చాను. అయితే నీ పేరేంటి గిరీశం? రాజు 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 రాజు. ఐఎమ్ సురేంద్ర. ఎవరినైనా సరే పసుపులేని సురేంద్ర శాస్త్రి అడిగితే ఇట్లా చెప్పేస్తారు. శాస్త్రి? శాస్త్రి కూడా సారా తవ్వుతాడా? నేను తాగింది సారా కాదు, శోభపాన. బాబు ఏం తేలింది? సౌండ్ వినగానే ఎవడో స్పెషలిస్ట్ పెట్టాడని తెలిసిపోయాను. సార్, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఈ రాష్ట్రంలో మీ ఇల్లు ఎక్కడున్నా సరే నా జీపులో తీసుకెళ్తాను. మళ్ళీ పేలింది ఈ పాడికి. గద్వాల్ ఇల్లు కూలిపోయాడు. ఎంతటి వాడైనా సరే 10 మందికి భోజనం పెట్టబోతే వాడు బాగుపడాడు. అదిగో వెళ్తే చూసావా, వాడే గిరీశం అయ్యాడు. రే గిరీశం, కనపడటం లేదు. నీకేమైనా నైట్ బ్లైండ్నెస్? మరేం లేదు, ఇల్లు అమ్మడానికి పెద్దవాళ్ళందరినీ ఒప్పించాడు గిరీశం. వాళ్ళు కండిషన్ పెట్టారు, వచ్చేవాడు ఏ ఊరైనా ఏ భాష అయినా పర్వాలేదు, బ్రాహ్మణుడై ఉండాలి. రోజుకి 108 సార్లు పంచాక్షరి జపించాలట. మినిమం 100 టైమ్స్. నేను ఏంటి
రెవల్యూషనరీ. సార్ మనం విడిపోదాం, మల్లె పూలు వాసన వస్తుంది. మంచి డాన్సర్లు ఎవరైనా ముస్తాబాయి వచ్చి ఉంటారు అట్రాక్ట్ చేయడానికి. పదపదా, నేను విడిపోతాను. భయపడేవాడు రావద్దు, నువ్వు విడిపో, నీ బండి జరిగిస్తా. నాకు డబ్బులు ఏమవుతు, డబ్బు తీసుకోకుండా సేవ చేస్తే మన సర్వీస్ ట్యాక్స్ ఎలా గిడుతుందిరా. ఓకే, ఇదిగో ఇదిగో బ్యాగ్. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు తగిలితే చాలు, జీవితం దగ్గర. గద్వాలిల్లు ఏమనుకున్నాను, క్యాసినో రిసార్ట్కి కరెక్ట్ ప్రాపర్టీ. రే గిరీశం, మీరు ఇల్లు కొనడానికే వచ్చారు? గిరీశం పెద్ద ఆయనతో గదిలో ఉన్నాడు, నేను పిలుస్తాను, మీరు లోపలికి రండి. చంపకండి సార్, అంతా చెప్పేస్తాను. నిన్న నేను చూసిన ఇల్లా ఇది. గిరీశం, రే గిరీశం, మల్లంపాటి గిరీశం. షో, సురేంద్ర ఇంకా రాలేదండి. దేవుడా, రాత్రి నుంచి వాడిని చూడనే లేదు. వాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. ఎవరికి చెప్పలేదా? తెలియదు వదినా. ఏ రోజైనా నాతో చెప్పి వెళ్ళాడా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, అనుభవిస్తాడు. అయ్యో, ఈడుగారు పక్కన చేరి ఏం చాడీలు చెప్తుందో ఏమిటో. అదే, సురేంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడో ఇక్కడ ఎవరికి తెలియదట. ఎందుకత్తయ్య మీరు ఇలా బాధపడతారు? సురేంద్రబాబుకి ఇక్కడ ఏ ఇల్లో పొలవో అమ్ముతారని తెలుసుంటుంది, దాన్ని చూడడానికి వెళ్ళుంటారు. వద్దు తులసి, నీ తీయని కబుర్లతో వాడిని వెనకేసుకురావాలని చూడకు. వదిలే పార్వతి, వాడి ఫోన్ ఇప్పుడైనా రింగ్ అవుతుందేమో చూడు. నేను ఎన్నో సార్లు చేశాను, ఫోన్ రింగ్ అవడమే లేదు. రే, నేను అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. ఆఫీస్ నుంచి సురేంద్ర ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలుసు, నిజం చెప్పరా? వెంకయ్య, ఆఫీసులో ఎవరిని అడిగినా ఎలాంటి ప్రయోజనమో ఉండదు. వాడి సెక్రటరీని అడిగి చూడు, వెంటనే విషయం తెలిసిపోతుంది. సెక్రటరీయా? అదెవరు? అదిగో ఉందిగా వాడి అసిస్టెంటు, వాడెక్కడికి వెళ్ళాడో దీన్ని అడుగు చెప్తుంది, నీ కూతురే కదా. నాన్నా, నాకు తెలియదు. తెలుసు, మర్యాదగా నిజం చెప్పు, సురేంద్ర ఎక్కడికి వెళ్ళాడు? మొండితనం మని చెప్పు తులసి. చెప్పవే, ఎక్కడికి వెళ్ళాడు? సురేంద్ర బాబా రాంబరం వెళ్ళాడు.
అనుకున్నంత పని జరిగింది. ఏ నాగయ్య, రుద్ర సురేంద్ర గాడి శవాన్ని లాక్కు రావడం కళ్ళారా చూడాలి. రుద్రంటే ఎవరనుకున్నావు? భూపతి కొడుకు. ఉసురం అంటే కాల్చొచ్చే రకం వాడు. బాబు, ఆ వచ్చేదెవరు? సురేంద్రలా ఉన్నాడే. పగబట్టి పడగెత్తిస్తున్న పాములా ఉన్నాడు. చెప్పరా, ఎవరు నిన్ను పంపించారు? మనిషిని చూపించరా? ఒరే, ఏం జరిగిందా? నువ్వే కదా నన్ను సారాగుడ్డ నుంచి తీసుకొచ్చింది. కాదు, నువ్వే. అది మందెక్కువైపోయి మీరు డ్రైవ్ చేయలేకపోతుంటే షాప్ నన్ను పిలిచాడు. అబద్ధం, నేనేం పిలవలేదు. నువ్వే కావాలని వచ్చా. నువ్వు ఆ షాపులోనే ఉన్నావు. నన్ను ఎందుకు దారిలోనే వదిలేసి వెళ్ళిపోయా? చెప్పరా, ఏ విధంగా నువ్వు బ్రోకర్? ఇల్లు కొనడానికి వచ్చినప్పుడు ఏరియా చరిత్ర గురించి తెలుసుకోలేదా? ఇప్పుడు ఆ చరిత్ర తెలియజేయడానికి నువ్వు వచ్చావా? రెండేళ్లు 14 అని ఎవరూ చెప్పక్కర్లేదు. వ్యాపారాన్ని చెడగొట్టాలని ఎవరైనా వస్తే వాడని ఎలా డీల్ చేయాలని? ఆయనతో ఎవరు గొడవ పెట్టుకోకండి. ఆయన ఒక్క దెబ్బ కొట్టారంటే 6 నెలలు లేవలేము. ఆ గద్వాల ఇల్లు ఆయనే కొంటారు. ఏదైనా చిల్లర కావాలంటే ఆయనే మనకిస్తారు. త్వరకండి, జ్యోతిగా సార్ అక్కడ ఉన్నారు. సార్, ఉదయం నుంచి మీకోసం వెతుకుతుందాం. సారా కొట్ట దగ్గర మీ కారు ఉండడం చూసాం. అక్కడ నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం. ఆ బ్రోకర్ మల్లంపాడి గిరీశం నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? సార్, అతను నాకేం పరిచయం లేదు. అతనే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మాట్లాడాడు. రుద్రా, నీకు దెబ్బలు బాగా తగినట్టున్నాయి. ఈ డబ్బు తీసుకెళ్ళి శుభ్రంగా తిను. సార్, మీకు ఆ ఇల్లు బాగా నచ్చిందా? కొంటారా? ఈ లోకంలో నాకు ఏదైనా నచ్చిందంటే డబ్బు గురించి ఆలోచించకుండా దాన్ని కొంటాను. ఈ ఇల్లు కూడా కొంటాను. నాన్న, ఎక్కడో పొరపాటు జరిగింది. ఇంతకంటే మంచి అవకాశం రాదనుకున్నాను. నాకు మీలాగే ఆశగా ఉంది వాడి శవాన్ని చూడాలని. నేను వాడికి బీకల దాకా తాగించి పంపించాను కదా. వాడిని నరికి పారేయడానికి అక్కడ మగళ్ళ లేకుండా పోయారా? వాడెక్కడో? ఎవరు? మన ఊళ్ళోకి వాడు రాగానే నరికి పారేయమని చెప్పాను. చేతగారి విధవ ఎక్కడున్నాడు? జయరామ, మాట్లాడకు. నీ భర్త ఒక చేతకాని విధవ, ఒట్టి పిరికి పంద. వాడు దొరక్కపోతాడా అని ఒక్కో రోజు ఒక్కో యుగంలాగా ఎదురు చూస్తూ గడిపాను. చివరికి వాడు కళ్ళెదురుగా వచ్చినప్పుడు దున్నపోతున్నా వాళ్ళు పెంచావు. ఏంటి ప్రయోజనం? అతను అలా ఎరగదీస్తాడని నాతో ఎవరు చెప్పలేదయ్యగారు. ఇదంతా చూస్తుంటే ఆయుష్యే కాదు, వాడికి అదృష్టం కూడా ఉందనిపిస్తోంది. అందుకే వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. పాపం, ఆ డ్రైవర్ కూడా చాలా కష్టపడినట్టున్నాడు. నాన్న, వాడు ఏరు దాటి వస్తున్నప్పుడు అందరం ఆయుధాలతో సిద్ధంగానే ఉన్నాం. ఎరా రుద్ర? అవునవును, కత్తి పట్టుకుని కాపలాకు నుంచున్నారు. రే రే నాన్న, ఉన్నట్టుండి ఎవరో వెనక నుంచున్నట్టు అనిపించింది. అనిపించడం కాదు, నిజమేనా? పైగా మల్లెపూల పరిమళం, గాజుల శబ్దం. సావిత్రి, దెయ్యాలు తిరిగే చోటు కదా పెద్దయ్యా, అది శుక్రవారం. అవును, అందువల్లే వాణ్ణి పగలే చంపాలనుకున్నాం. చాలే, పగలు నువ్వేం చించావో చూశాను. నీకిక్కడ బాగా మెక్కుతూ ఒళ్ళు పెంచడం మాత్రమే చూశాను. పని చేయడానికి మరెవరో రావాలి. అరిచామంటే చంపేస్తాం. జాగ్రత్త రావు. సార్,
ఈరోజు సాయంత్రంలోగా ఎలాగైనా సరే నాకు ఆ షాప్ డిజైన్ కావాలి, అర్థమైందా? అలాగే సార్. ఏయ్ రండి. ఒరే ఆగరా, రాత్రి అంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావురా నాయన? నిన్న కాస్త అర్జెంట్ పనుండి రాలేకపోయాను. తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయి ఉంటావని నాకు తెలుసులేరా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కంగారు పడుతూనే ఉన్నావు కదా. అంతా స్నేహితుల మహత్యం, దరిద్రపు మూక. అరే ఎలా మాయమైపోయాడు? నేను ఇక్కడే చూశానుగా. ఏమిటి కోతి పంత, మిమిక్రీ చేసి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా? కొట్టినట్టు పట్టుకుని అమ్మ వాళ్ళందరూ ఎక్కడ? పొద్దునే అన్నయ్య కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిందా? వెళ్ళారు. సంతోషం, అన్ని అన్నయ్యకి పోసుకొచ్చినట్టు చెప్పిరాని. కావలసిన అన్ని ఉపదేశాలు చీబాట్లు పార్సల్ చేసి పంపిస్తాడు అన్నయ్య. అవన్నీ ఎప్పుడో వచ్చాయి. అయ్యగారు చెప్పారంటూ ఇద్దరు పూజారులు వచ్చారు. అదిగో వినపడ్డం లేదు పూజ గదిలో కంట శబ్దం. ఓ బ్లాక్ మ్యాజిక్. ఏంటి అయితే ఇప్పుడు ఇంట్లో మన ఇద్దరమే ఉన్నావా? అవును. అయితే ఇప్పుడు ఏంటి? బాబా ఏం వద్దు, ఊరికే టైం వేస్ట్ చేయకుండా పై గదిలోకి రా. ఇప్పుడా? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఎప్పుడు రావాలో నేను చెప్తాను, నువ్వు వస్తే చాలు. మూడు వచ్చినప్పుడు అన్ని పనులు జరగాలి. మరి విషయం ఇందులో ఏది కావాలో, లోకలా ఫారిందా? ఫారిందే తీసుకెళ్దాం. ఏడుకొండల వెంకటేశ్వర, ఇందులో నా తప్పేమీ లేదు, తీసుకురావే అని చెప్తే వద్దని చెప్పడానికి నేనెవర్ని? వాళ్ళు ఉప్పు తిని బతుకుతున్న దాన్ని తప్పుతుందా? అందుకే కాదనకుండా తీసుకువెళ్తున్నాను. అయ్యో నంచుకోవడానికి చేపల ఊరికే ఉండాలి. వడ్ల వేడికి ఒకవేళ కరిగిపోయి ఉంటుందా? అమ్మయ్యా దొరికింది ఊరగాయ నంచుకోవడానికి. ఆయన గారికి ఇది బంగారంతో సమానం, అందుకే జాగ్రత్తగా దాచిపెట్టడం. ఏ తులసి, పూజారులు పిలుస్తున్నారు, త్వరగా వస్తున్నానమ్మా. ఎంత గట్టిగా అరుస్తుందో చూడు. చా, మైక్ సెట్ కూడా అవసరం లేదు. భగవంతుడా, తీసుకుని గట్టు మీద పెట్టు. ఇలా శంఖం సచక్రం సగదం సపద్మం, శంఖం సచక్రం సఖడ్గం సగదం, శంఖం సచక్రం సగదం సపద్మం, శంఖం సచక్రం సగదం సపద్మం. చూసారా, క్షుద్రశక్తి అన్నదమ్ములిద్దరిని చంపడానికి ఎవరో చేసిన పని. ఎవరు తెచ్చిపెట్టారు దీన్ని? మీరెవరు చూడలేదా? లేదే, ఎవరు చేస్తుంటారు? ఇది రామవరం వాళ్లే చేస్తుంటారు, అనుమానమే లేదు. ఉదయాన్నే మమ్మల్ని పిలిచి ఇది కొలంలో ఖచ్చితంగా ఎక్కడుందో చెప్పి పంపించాడు మాధవస్త్రి. భగవంతుడే తన మనసులో దొరి అలా చెప్పించుంటాడు. చెంబు కొలంలో పడినప్పుడే వాడు గుళ్ళోంచి చూసుండాలి, అదే కదా అర్థం. ఏం పార్వతి? అంతే వదినా, ఇక సురేంద్ర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, శత్రువులకు తక్కువేం లేదు కదా వీళ్ళకి. రెండు రోజుల పాటు కొలంలోకి ఎవరిని దిగనివ్వకండి, ప్రస్తుతం దీన్ని ఇక్కడే ఉంచుతాను, పౌర్ణమి దాటాక సముద్రంలోకి వదిలేద్దాం. ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయో ఏమో చూసి అన్ని తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేయండి. నా బిడ్డల్ని నువ్వే కాపాడు తండ్రి. అయ్యో కర్మ కర్మ, కర్మ ఏంటి కర్మ? ఈ మహాపాపం నేను ఏ గంగలో మునిగితే పోతుందో. నువ్వు ఏ గంగలోనూ మునగక్కర్లేదే, చక్కగా వెళ్ళి మన ఇంటి కొనంలో మునిగితే చాలు, నీ పాపాలన్నీ పోతాయి. అరే నాకు తెలియకుండా నువ్వేమైనా తాగేస్తున్నావండి, మందు అయిపోయింది. తాగితే అయిపోతుంది, ఇదేమి అక్షయపాత్ర కాదుగా.
నేను చాలా సీరియస్ గా నీతో మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక చైన్ తీసుకొచ్చి నీ మెళ్ళలో వేసేస్తాను. చైన్ మీన్స్ తాళి. అలాగా నాయనా. నీకున్న భయం పోవడానికి, నేను సుఖంగా ఉండడానికి నువ్వు నా వైఫ్ అవ్వడమే కరెక్ట్. ఆ తర్వాత మనం ఈ గదిని షాప్గా మార్చేద్దాం. పసుపులేటి షాప్, మధుశాల. నువ్వే ఇక్కడి మధు బాల. ఏంటి నీకు ఇష్టం లేదా? పడిపోయాడు. పీకల దాకా తాగి ఏదేదో వాగుతున్నాడు. ఇదొకటి. నువ్వు గద్వాలీలు చూసావు? చూడలేదు. నా మొబైల్లో చూడు. తాజ్ మహల్ లా ఉంటుంది. తాజ్ మహల్ చాలా గొప్పగా ఉంది. ఇదిగో వస్తున్నా. నా తాజ్ మహల్ నీకు నచ్చలేదా ముంతాజ్? ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది తులసి. ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? అందులో ఏముంది? మిగిలిపోయిన వడ్లు దంచడానికి కూలి వాళ్ళు వచ్చారు. కొత్త బియ్యంలో వచ్చిన నూకల సంగటి తిని చాలా రోజులైంది. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆగు. ఆ తిరుగుబోతు వచ్చాడు కదా, ఊరికే తిరగడానికేం వెళ్ళలేదు. అక్కడ ఇల్లు చూడడానికి వెళ్ళారు. సురేందర్ని ఒక్క మాట కూడా అరనివ్వదు కదా తులసి. చూశారు మొహం కందగడ్డలా ఎలా పెట్టుకుందో. ఏమిటబ్బా ఈ దుర్వాసన? నాకు తెలియడం లేదు. చాలా కంపొస్తుంది తులసి. పూజార్లు పూజ చేసిన ఇంట్లో గంధం వాసన రావాలి వెంకయ్య. ఇక్కడేమిటి కంపు కూడుతోంది? చెండారంగా ఉంది, శుభ్రం చేయించాలి. పదండి వెళ్దాం. తప్పకవే. ఏం కర్మం కృష్ణ కృష్ణ. నీ బాధ ఏమిటో నేను అర్థం చేసుకున్నానులే. నీ చెమట నుండి కమ్మని చేపల వాసన వస్తోంది. దాన్ని అనుభవించే మనసు ఇక్కడెవరికీ లేదు. ఈ వాసన నాకు చాలా ఇష్టం. నీ తిక్క కుదిరే దారి చెప్పమంటావా? ఇటు నుంచి తూర్పున 3 కిలోమీటర్లు వెళ్తే ఒక ఈఎన్టీ హాస్పిటల్ వస్తుంది. అక్కడికి వెళ్తే ఆడవాళ్ళు వాసని పసికొట్టే ముక్కుని కోసేస్తారు. వద్దు, ఈ ముక్కు లేకపోతే నేను బతకలేను. తక్కులాడి సురేంద్రే నీకు తగ్గవాడు. శంకరం. ఓయ్ ఏం చేయగలం పార్వతి? చెయ్యొద్దు అన్న పనే వీడు చేస్తాడు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఎవరికీ భయపడ్డు కదా చివరికి వాళ్ళ అన్నయ్య కూడా. వాడు నిజరపోతున్నాడు మెల్లగా. నేను రామవరం వెళ్తే ఏంటి ప్రాబ్లం? అమ్మ దొంగ, నువ్వు నిద్రపోలేదు, నిద్రపోతున్నట్టు నటించావు కదా. మాట మార్చుకు, నేను ఆ ఊరెళ్తే ఏంటి ప్రాబ్లం? మన పూర్వీకుల కాలం నుంచి మనకి ఆ ఊరి వాళ్ళకి రాకపోకలు లేవు. అలాగే ఉంటున్నాం. అలా ఉండాలని ఎవరు చెప్పారు? మన వంశంలోని పూర్వీకులు. ఊరికే వెళ్ళొద్దు అని మాటలతో అంటే సరిపోదు. కారణంగా ఏదైనా ఒక కట్టుకథ చెప్పాలి. చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు చెప్పగలరు? చెప్పండి. నీతో వాదించడం నా వల్ల కాదు నాయన. త్వరగా లేచిరా, ఫోన్ చేద్దు గాని. ఒరే మాధవా. దానికి కూడా అన్నయ్యనే పిలవాలా? నన్ను పిలవా, తప్పించుకున్నది నేనే కదా. అంతా కర్మ బ్లాక్ కంపు కడుపులో తిప్పేస్తుంది. అయినా ఏమిటి, 24 గంటలు తాగుడేనా? మధ్యలో భయంతో నేను చచ్చిపోతున్నాను. దేవుడా తులసి. ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే ములుస్తుంది తులసి. వాళ్ల పట్ల విశ్వాసంతో ఇవన్నీ చేస్తున్నావు కదా. ఈ టైంలో 10 తులసి మాలలు గుళ్ళో దేవుడికి కట్టిస్తే ఈ జన్మకి ఆ పుణ్యమన్న దక్కుతుంది. నీకే ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తావు. నన్ను పిలిచి సారా సీస తీసుకురా అని చెప్తే నేను తీసుకురాను అని ఎలా చెప్పను? దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు? కర్మ. 2 రోజుల పాటు కొలంలోకి ఎవరిని దిగనివ్వకండి. ప్రస్తుతం దీన్ని ఇక్కడే ఉంచుతాను. పౌర్ణమి దాటాక సముద్రంలోకి వదిలేద్దాం.
కాలం మారిపోయిందయ్యా, ఇప్పుడు శాస్త్రి గారింట్లో పనిచేస్తున్నామని చెప్తే గొప్పగా అనుకునే రోజులుగా అవి. ఊళ్ళో మీ అమ్మాయి గురించి అంత మంచి అభిప్రాయం లేదని తెలిసింది. ఆ ఇంట్లో సురేంద్రతో పిలవండి మీ అమ్మాయిని. అసలు ఏంటి ఉద్దేశం? విన్నావుగా, అతను నా గురించి చెప్పింది. నాకు అసలు పెళ్ళే వద్దు, నన్ను ఎవరు చూడనక్కర్లేదు. పళ్ళు రాలబడతాను. నువ్వు ఇంకే మాట్లాడుకో, మర్యాదగా కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చే. వీళ్ళని తీసుకురావడానికి నేను ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నాను. ఒక సంబంధం తీసుకురావటం ఎంత కష్టమో తెలుసా? ఈ తులసి అంటే ఏమిటో ఈ రోజు తెలుస్తుంది. మిడికొట్లు వేసుకుని మింగేసేలా చూస్తున్నాడు. మావి గారు కాఫీ తీసుకోండి. అలాగే శివరాం, అమ్మాయిని చూసావా? బంగారం బంగారంలా ఉందిరా. ఆడపిల్లల మీద నిద్ర వేస్తావా విధవా? మళ్ళీ ఊళ్ళో కనిపిస్తే చంపి పరుస్తాను. చూసావా?
నేనేమి చూడను. పాపిష్టిది, పసుపులేటి మగాళ్ళని వశం చేసుకున్న టక్కులాడి, అది కుళ్ళి కుళ్ళి ఏడవాలి, చేసిన దానికి అనుభవించాలి. ఆ తక్కులాడి కోసమే కదా నా బిడ్డ ఇలా అయింది. సురేంద్ర నీతో గొడవ పడింది కాబట్టి శిక్షలో ఒక వంతు తులసి కూడా అనుభవించాలి. ఎలక్షన్లో నువ్వే కదా నాకు ఆపోజిట్. అవునరా, నీ పిచ్చి పిచ్చి వేషాలు ఇద్దరితో ఆపే. ఆపేయాలా? ఆపేస్తాను. అంతకుముందు నిన్ను వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. సారీ. వద్దు, వాడికి బుద్ధి చెప్పడానికి ఒకడున్నాడు. వచ్చేసి నా పోతే వేణుగా ఎవడా? ఇక్కడ ఎక్కడున్నాడు? వేణు పైన ఉన్నాడు. ఒకటి రెండు కాదు, ఏడు మ్యాచ్లు. ఆటలు నీ రేంజ్లో పెట్టుకో, నా రేంజ్ ఏంటి? గొడవ జరుగుతుందట పదా. మా ఊరి అమ్మాయిని తాకిన చెయ్యి కదా ఇది. అన్నం తినడానికైనా సరే, అది కడుక్కోడానికైనా పనికి రాదు. ఇప్పటికి వదిలేస్తున్నా. మళ్ళీ ఈ కాలేజ్ పిల్లనే కాదు, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని ముట్టుకున్నావని తెలిసినా సరే, ఆ రోజు నీ చేతిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. అర్థమైందా? పో. బ్రాహ్మణ కులంలో పుట్టిన భ్రష్టుడా? పోరా పోరా పోరా. వస్తాను. పూజ చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్ పసుపులేటి మాధవ శాస్త్రి గారు. వాడి తమ్ముడి చావు కోసం నేను పూజ చేయించానని పాపం ఆ పిచ్చి బ్రాహ్మడికి ఇంతవరకు తెలీదు. ప్రసాదం ఇస్తున్నప్పుడు రెండు చేతులతోనూ దీవించాడు, కోరుకున్నట్టు అంతా జరగాలని. మాధవ శాస్త్రి వాకు త్వలించి తీరుతుంది. అన్న ఆస్తికుడైతే తమ్ముడు నాస్తికుడు. గిరి, ఇంకోసారి ఆ సురేందర్ని ఇక్కడికి తీసుకురావాలి. తీసుకురాగలవా? అలాంటి అనుమానమే నీకు అవసరం లేదు. భూములు ఇల్లు కొండమంటే ఇవాడికి చాలా ఇంట్రెస్ట్. ఆ కోరిక వాడికి ఉన్నంత వరకు గద్వాల్ ఇల్లుందని చెబితే ఒక ఆడించుకుంటూ వస్తా. అనుమానించకుండా ఉంటాడా? నన్న బెస్ట్ యాక్టర్ని కదా. ఒక్కసారి కాదు, మూడు సార్లు యూత్ ఫెస్టివల్లో ప్రైజ్ కొట్టాను కదా, మర్చిపోయావా? ఈ నిడమర్తి గిరీశం కాదు, ఆ మల్లంపాటి గిరీశం, ఇద్దరు వేరు వేరు. మరి గొడవలు జరిగినప్పుడు
గిరీశం బెంగళూరులో ఉన్నాడు కదా. అందుకే పాప వాడికి నా మొహమే తెలీదు. మీరు సిద్ధంగా ఉండండి, ఒక వేట కుక్కలాగా నేను వాడిని తరుముకుంటూ తీసుకొస్తాను. శుభమస్తు. చూడండి, కూచిని సత్యాగ్రహం చేయడానికి నేను ఇక్కడికి వచ్చింది. నా టైం చాలా విలువైంది, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నారు? ఇంత దూరం వచ్చి మీ అన్నయ్యని కలవనే లేదో, వచ్చి అమ్మవారినైనా దర్శనం చేసుకో. లంచం ఇచ్చి పుణ్యం సంపాదించుకునే పద్ధతి నాకు నచ్చదు. అన్నయ్య ఏమైనా చెప్పి పంపిస్తే ముందు అది చెప్పు, నేను వెళ్ళాలి. పూర్తిగా శిథిలమైన ఇల్లను కొని అమ్మే ప్రయత్నం ఇక చేయొద్దని చెప్పారు. నీ జాతకంలో ఈ వ్యాపారం లాభసాటిగా ఉండదట. నేను అటు ఇటు తిరిగి ఇల్లు పొలాలు అమ్మి సంపాదించిన డబ్బుతోనే పసుపులేటి వారి ఇల్లు గడుస్తోంది. అంతేకాదు, ఆ ఇంటిని నమ్ముకున్న వాడిని కూడా పోషించగలుగుతున్నాను. అదెవరూ పట్టించుకోరు. చెమట వచ్చి సంపాదించే తిండి తినాలి, అదే నా పాలసీ, అదే నా లక్ష్యం కూడా. దానికోసం ఏమైనా చేస్తాను. పిన్నావుగా, సురేంద్ర అనుకున్నదే చెప్తాడు, చేస్తాడు. లోపలికెళ్ళి మాధవ శాస్త్రితో తమ్ముడు గురించి ప్రార్థించమని చెప్పు. అమ్మా పరాశక్తి. ఓకే ఓకే సార్, చిత్తూరు నుంచి క్యాసినో జా ఇంటి విషయం ఏమైందని అడిగాడు. ఏ ఇల్లు? గద్వాల్ ఇల్లు. నమస్కారం సారు. నేనే సార్. మరి తమరు నన్ను క్షమించాలి, మీరు చెప్పిన సమయానికి నేను ఇక్కడికి రావడం కుదరలేదు. పోయిన వారం అంతా రంగాపురంలో ఉన్నాను. ఓ అరటి తోట వ్యవహారం, నా దురదృష్టం ఏమో కానీ ఆ తోట అవ్వడం జరగలేదు. ఆ ఏడు కోడల వెంకటేశ్వరుడు సాక్షిగా చెప్తున్నాను, ఆ ఇల్లు మీరు కొనలేదంటే నా కుటుంబం రోడ్డున పడుతుంది. ఎవరు నువ్వు? నువ్వు మోసాలు రావయ్యవా? నేను మల్లంపాటి గిరీశాన్ని, మీడియేటర్ని, దళారిని. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అయ్యో, నేను ఒక అమాయకుడిని. అసలు గద్వాల ఇల్లు అమ్మడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చింది? మరి ఎంత గట్టిగా అయితే నేను చెప్పగలను? అనవసరంగా నాతో పెట్టుకోక గిరీశం. నేను తలుచుకుంటే నీ తల లేచిపోతుంది, తెలిసిందా? ఇప్పుడు చెప్పు, ఏవి గద్వాలింటి పత్రాలు? సార్! ఏంటి? సార్, అక్కడ పాము. పామా? ఎక్కడ? అది అటువైపు సార్. ఏడు కొండదవాడ, ఎంత పొగర్రా నీకు. ఎప్పుడో ఓసారి నువ్వు ఇలాంటి పాము కట్టుకొచ్చేస్తావు. నీకు నూపులు చెల్లే సమయం దగ్గరయ్యింది. నాతో ఆటలాడావంటే అనుభవిస్తావురా? ఎప్పటి నుంచో మీకు అలవాటైపోయింది. కట్టెలు కొట్టుకోవడం కోసం అడవికి వెళతారు, అక్కడ కత్తితో రాతి మీద కొడతారు, అందులోంచి రక్తం వస్తుంది, వెంటనే అక్కడ గుడి కడతారు. జమిలా, ఇంకా చాలా ఆపు, నీ నాటకం. సార్, జమిలానా? మరి ఇంకెవరు? పోయిన వారం వరకు జమిలాగానే ఉండేది, తర్వాత మారమ పునిందని చెప్పింది, వచ్చే వారం ఆంజనేయుడు పూంతాడని చెప్తుంది. ఒప్పుకున్నాను సారు, ఒప్పుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సమాజాన్ని ఉద్ధరించబోయేది తమరేనండి. సార్, ఏ తక్కువ జాతి వాడో కొనే ముందు ఈ పసుపులేటి వారికి ఆ ఇల్లు చెందాలని రాసిపెట్టి ఉంది. అది జరిగి తీరుతుంది. ఆ ఇంటి ఓనరు ఈ లోకంలో ఎక్కడో చోట ఉంటాడు కదా, అతన్ని కనిపెట్టి నేను మీ ముందుకి తీసుకొస్తాను. నమ్మచ్చా? నమ్మచ్చు. కథ కాదురా, మీ అమ్మమ్మ కాలంలో జరిగిన ఒక నిజం చెప్తాను. అప్పుడు రాజవర్మ మహారాజు పాలిస్తూ ఉండేవారు. చెప్పండి అమ్మా. నువ్వు వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా, నాకు దాహంగా ఉంది. ఊరుకో బావా. ఈ విషయం జరిగింది ఎన్నో సంవత్సరాల క్రితం అని చెప్పాలి. ఆనాడు రామవరం ఒక పుణ్యభూమిగా ఉండేది.
వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తూ ఉండే ఈ పవిత్ర భూమిని రెండుగా విడదీస్తుంది ఈ ఏరు. ఏటికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున రెండు గొప్ప కుటుంబాలు, ఒకటి నిడమర్తి వారి కుటుంబం, రెండవది గద్వాల్ కుటుంబం. ఇంకా చెప్పాలంటే ఎందరో శిష్యులు ఉన్నటువంటి రెండు గురుకులాలు. నిడమర్తి వారి కుటుంబ పెద్దకు పిల్లలు ఆరుగురు, ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. ఆ పిల్ల పేరు సావిత్రి. ఆమె అందంలో అప్సరసలా ఉండేది. వాళ్ల నాన్నలాగే ఎంతో తెలివైన పిల్ల. కళ్లకు కాటుకు పెట్టుకుని, నుదుటి కుంకుమ దిద్దుకుని, కస్తూరి సుగంధం ఘుమఘుమలతో పల్లకీలో వెళ్లే నిడమర్తివారి సావిత్రి ఆ సరస్వతీదేవి ప్రతిరూపం అని ఆ ఊరి వాళ్లందరూ ఎంతగానో నమ్మేవారు. దేవీ నవరాత్రులు జరిగే రోజుల్లో మహారాజు రామవరం వచ్చారు. గురుకులంలోని విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయం అది. తర్వాత ఏం లేదే, నువ్వు లేచి వెళ్ళు ముందు. చెప్పండమ్మా, నేను వింటాను. ఇద్దరు గురువులు అటూ ఇటూ నిలబడి ప్రశ్నలు, పరీక్షలు, తెలివితేటల్లో శోధనలు. నిడమర్తివారి గురువుగారు కాస్త ముందున్నారు. ఆయనకి పేరు తెచ్చిందెవరు? సావిత్రి. తవ మాత పతివ్రత. మీ అమ్మ పతివ్రతేనా? కాదు. సావిత్రి, మీ అమ్మని నువ్వు అవమానిస్తున్నావు. నేను చెప్పింది నిజం. ఏ బ్రాహ్మణ స్త్రీ అయినా పెళ్ళయ్యాక నాలుగవ రోజు భర్తని కలవడం మనూరి ఆచారం కదా? అవును. అయితే ఏంటి? తొలి రోజు తనని చంద్రునికి సమర్పించుకున్నట్టు ఊహించుకుంటుంది. రెండవ రోజు గంధర్వుడికి, మూడవ రోజు ప్రజాపతి అయిన అగ్నికి. ఆ తర్వాత నాలుగవ రోజు మాత్రమే తాళి కట్టిన భర్త ఆమెని స్పర్శించడానికి మీరు అనుమతిస్తున్నారు. ఆ రోజే శోభన ముహూర్తం. మనూరి ఆచార ప్రకారం ఏ బ్రాహ్మణ భార్య పతివ్రత కాదు. చక్కని జ్ఞానం. మన గురుకులం పరువు కాపాడత. ఈ పరీక్ష ఇంతటితో ముగి. ఆగండి, మరో ప్రశ్న మిగిలింది. సావిత్రిని ఓడించగలిగితే నిడమర్తి గురువులు ఓడిపోతారని గద్వాల గురువులు అనుకున్నారు. మనవరాలి వయసున్న ఆ సరస్వతి ప్రతిరూపాన్ని ఆ గురువులు అప్పుడు అడగరాని ప్రశ్న అడిగారు. పంచేంద్రియాలను మైమరిపించే రసాలలో ఎంతో గొప్ప రసం ఏది? ఆ ప్రశ్నకి సావిత్రి ఏం చెప్పింది? చెప్పలేదు. జవాబు గురువుగారి ముందు తాళపత్రం మీద రాసి చూపించింది. ఏమ్మా, సావిత్రి ఏమని రాసింది? కామరసం. తన తలరాతను తనే మార్చి రాసుకుంది సావిత్రి. భర్తనే ఎరగని ఆడపిల్ల కామరసం అని రాస్తే ఏం జరుగుతుంది? కన్యవైన నీకు అది ఎలా తెలుసని అడిగాడు గద్వాల గురువు. దీనంతటికీ సాక్షిగా ఉన్న మహారాజు సావిత్రిని కులం నుంచి వెలివేశాడు. అందువల్ల చివరికి కన్నతండ్రే ఆమెని ఇంట్లోంచి బయటికి గెంటేయాల్సి వచ్చింది. ఆ బాధ భరించలేక సావిత్రి తల్లి ఏట్లో దూకి మరణించింది. ఆశ్రయం కోసం ఆ ఊళ్ళో వాళ్లందర్నీ ప్రాధేయపడింది సావిత్రి. ఒకరోజు గద్వాల వారి ఇంటి తలుపు తెరుచుకొని ఆమె లోపలికి వచ్చింది. తనకి దుస్థితి కలగడానికి కారణం గద్వాల గురువేనని చెప్పి కడుపు మంటతో శపించింది. తర్వాత అక్కడి తులసికోటకు తలబాదుకుని చనిపోయింది. గద్వాల వారి కారణంగా తన కూతురికి ఏర్పడిన దుర్గతిని తలుచుకుని నిడమర్తి గురువు తన శాంత స్వభావాన్ని వదిలేశాడు. తమని కాపాడని దేవతలను వద్దనుకున్నాడు. తన పూజామందిరంలో దుష్టశక్తుల్ని ప్రతిష్ఠించాడు. అప్పటికి సావిత్రి ఆత్మ దెయ్యంగా మారి ఊళ్ళో బీభత్సాన్ని మొదలుపెట్టింది. అగ్నికాజ్యం తోడైనట్టు తను మరణించిన చోటే తండ్రి పగ తీర్చడం కోసం యక్షిణిగా మారి రామవరంలో తిరుగుతోంది సావిత్రి. సావిత్రి రక్తం చెందిన తన ఇంట్లో అనర్థాలు జరగవచ్చని భావించిన గద్వాల్ గురువు వెంటనే ఒక బంగళా నిర్మించుకోవడానికి ఏర్పాటు చేశాడు. ఆ ఇంటి గృహప్రవేశం రామవరంలో ఒక ఉత్సవంలాగా జరిగింది. కానీ ఆ రాత్రి పగ తీర్చుకున్న రాత్రి కూడా అయింది. సంధ్యవేళ స్నానానికి వెళ్లిన గద్వాల్ గురువుని జల యక్షిణిగా వచ్చిన సావిత్రి రగిలే పగతో మెడను తన పెద్ద కోరలతో కొరికి చంపేసింది. మరుసటి రోజు ఏట్లో గురువు శవం తేలింది. గద్వాల్ వారింట్లో మిగిలిన వాళ్లంతా ప్రాణభయంతో ఊరొదిలి పారిపోయారు.
ఇదిగో విషయం తెలుసా, వాడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాట. ఎవర్రా వాడు? ఆ సురేంద్ర గారు. వాడు గద్వాల్ ఇంటిని కొనాలని నిర్ణయించుకున్నాడు. ఎంత రేటుకి? తక్కువకెలే. ఏం నీకు కావాలా? వాడి నీకు మీదట సావిత్రి చంపేస్తుంది. మనం జోక్యం చేసుకున్నాయి. వీల్లేదు, వాడిని సావిత్రికి వదిలిపెట్టను. వాడిని నేనే చంపాలి. రా వచ్చి కారెక్కు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. పూర్వం భవే తిక్తమయం పునస్తు, జ్యేష్ఠోక్తి న్యూనం ప్రియం చ. నేను చెప్పింది ఏమైనా నీకు అర్థమైందా సురేంద్ర? అంతా అర్థమైంది. గుడ్రాలి కొడుకు ఎడారిలోని ఎండమావుల నీటితో పూచే పువ్వుల కోసం వేచి ఉండి కుందేటి కొమ్ముతో విల్లు చేసుకుని అడవికి వెళ్ళాడట. ఏంటి ఇందులో గ్రామర్ తప్ప ఏమైనా ఉందా? లేదు కదా. కాకపోతే నాన్సెన్స్, మీనింగ్లెస్. ఇటువంటి అర్థం లేని శ్లోకమేమోయా ఇప్పుడు మీరు నాకు చెప్పింది కూడా. గద్వాల ఇంట్లో దెయ్యం ఉందట. అనుమానమే లేదు, అది నిజం. దెయ్యం కథలు చెప్పి ఊళ్ళో పాడైపోయిన బోల్డ్ ఇళ్లను నేను చాలా తక్కువ రేటుకు కొన్నాను. తెలుసు, వాటిని ఫారినర్స్ డాలర్స్ ఇచ్చి కొనుక్కుని ఇప్పుడు సంతోషంగా సుఖంగా జీవిస్తా. అది ఇది ఒకటి కాదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ముఖ్యంగా మీ కుటుంబం వాళ్ళు. ఏమవుతుంది మా కుటుంబం వాళ్ళు వెళితే? ఆ ఇల్లు మమ్మల్ని మింగేస్తుందా? ఇంతకు ముందు ఎప్పుడు మా కుటుంబం వాళ్ళు అక్కడికి వెళ్ళదా? నన్నేమి అడగ. అడుగుతాను. వాస్తు నిపుణులు మా నాన్నగారు శంకరశాస్త్రి గారు ఎలా చనిపోయారు? ఇప్పుడు అవన్నీ నువ్వు తెలుసుకోవద్దు. నాకు తెలియాలి. రాత్రి పగళ్ళు నీడలా ఆయన అంటిపెట్టుకుని తిరిగింది మీరే కదా, మీరు నాకు చెప్పి తీరాలి. వెంకయ్య, జరిగిందంతా వాడికి తెలియని. వాడు కొనబోతున్న ఇంటి గొప్పదనం, రామవరంలో జరిగిన ఘోరము చెప్పు. రామవరంలో అప్పుడు జరిగిందంతా ఓ కథలా గుర్తు పెట్టుకున్నారు ఆ ఊరి వాళ్ళు. కాలము తరాలు మారిపోయాయి. కొన్నేళ్ల క్రితం ఒకరోజు పసుపులేటి కుటుంబానికి చెందిన ఒకరు రక్షించండి అనే అరుపు విన్నాడు. తమపై ఉన్న శాపం నుంచి తప్పించుకుని వచ్చిన గద్వాల్ ఇంట్లో మిగిలి ఉన్న ఒకే ఒక వ్యక్తి గద్వాల్ హరినారాయణ. అతనే ఆ నిర్భాగ్యుడు. వాస్తు నిపుణులైన పసుపులేటి శంకరశాస్త్రి గారి పాదాలకు తలబాదుకున్నాడు. ఎలాగైనా గద్వాల్ వారి ఇంటికి వచ్చి శుద్ధి చేసి పెట్టమని అడిగాడు. శంకరశాస్త్రి గారు మాత్రమే సావిత్రి ఆత్మని కట్టడి చేయగలరని హరినారాయణకి తెలుసు. సహాయం కోరి ఎవరు వచ్చినా సరే పసుపులేటి వారు కాదు అని అనరు. శంకరశాస్త్రి గారు వస్తానని హరినారాయణకి వాగ్దానం చేశారు. ఆ రోజు ఆ ఊరి వాళ్లందరూ వద్దన్నా వినకుండా బయలుదేరారు శంకరశాస్త్రి. ఆయన వెళ్లేటప్పుడు తమ్ముడిని వెంకయ్యని తోడుగా తీసుకుని శాపానికి గురైన గద్వాలి వారి ఇంటికి వెళ్లారు. ఓం విశ్వకర్మణే నమః. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు తమరు ఇక్కడే ఉండి గద్వాల ఇల్లు నివాసయోగ్యమేనని అందరికీ తెలియజేస్తే ఈ కష్టాలన్నింటినీ నేను బయటపడతాను. ముంబై నుంచి వచ్చిన మహమ్మద్ అబ్దుల్లా ఈ ఇల్లు కొంటానని చెప్పాడు. ఆ డబ్బుతో నేను నా అప్పులన్నీ తీర్చేసుకుంటాను. చనిపోయిన వేళ్ళమ్మ కోరుకున్నట్టు నా కూతుర్ని చదివిస్తాను, గొప్పదాన్ని చేస్తాను. వెంకయ్య, వంటగదిలో గంగాజలం చల్లి అగ్నిని వెలిగిద్దాం. నిడమర్తి సావిత్రికి తెలియాలి మనం వచ్చామని. జలయక్షిణి నివాస ప్రాంతం, పాతాళం నుండి ప్రారంభమయ్యే మహామార్గం, ఎక్కడా కొలనం. దుర్గమ్మ కాపాడు తల్లి. ఇక వెలిగించండి. వెంకయ్య, వెంకయ్య! అయ్యో శాస్త్రి గారు! శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు! అయ్యో తరిగిపోయింది. అయ్యో శాస్త్రి గారు చనిపోయారు. శాస్త్రి గారు, శాస్త్రి గారు! Ha ha ha!
నమస్కారం అండి. ఎక్కువ ఆలస్యం అయితే ఇక మీరు రారని అనుకున్నాను. నేను చూడాలి మా నాన్నని చంపిన గద్వాలిని. ఎవరికి రాసి పెట్టింది వాళ్ళకి చేరుతుంది. ఇది మీకే రాసి పెట్టినట్టుగా ఉంది. దీన్ని కాస్త ఊడిపించి సంధ్యదీపం వెలిగిస్తే ఒక ఆలయం అవుతుంది. హక్కుదారులు దొరికారా? అయ్యో, ఈ దేశం మొత్తం వెతికాను, దొరకలేదు సార్. అందుకని నేను పని చేశాను, దొంగతనాలు తయారు చేశాను. హక్కుదారుడు ఎవరైనా ఉంటే వస్తారులేండి. హక్కుదారులు ఉన్నారు, నేను చూశాను. ఎవరు సార్? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నేను రోజు నడిచే దారిలో నిధి ఉన్నా తెలుసుకోకుండా వెళ్ళాను. మా నాన్న ప్రాణం తీసిన యక్షకులని ఎక్కడుంది? నిడమర్తి సావిత్రి నివాస స్థలం. అది సావిత్రి? అవన్నీ ఒట్టి కట్టుకదలు సార్, అందరినీ భయపెట్టే కబుర్లు. ఇలా రని. అన్నీ దొంగతనాలు కదా, ఏది పని చేస్తో తెలియదు. సార్ సార్ ఎక్కడా కనబడలేదు. అయ్యో సార్, ఇదే మాయా. సురేందర్ గారు, సురేందర్ గారు ఎక్కడికి వెళ్ళారు? సురేందర్ గారు, సురేందర్ గారు. ఇంకా బయటికి రాలేదు. వేణు కక్షను ఇప్పుడు తీర్చేశాం. ఇంకా ఇవ్వాల్సిన నరబలి ఒకటి ఉంది, అది సావిత్రికి మనం అర్పించే నైవేద్యం. వద్దు నాన్న, ఇక చాలు. ఏమిటి, నీకు భయంగా ఉందా? అవును, వాడికి సూర్యుడిలా వెలిగిపోయే అన్నయ్య ఉన్నాడు. సురేందర్లా కాదు మాధవ, తెలిసి తాకినా తెలియక తాకినా చంపేస్తాడు. ద్రోణాచార్య, వాణ్ణి రాని, నేనింతవరకు కళ్ళారా చూడలేదు ఆ ద్రోణాచార్యుణ్ణి. Thank you.
కళ్ళు తెరిచి చూడండి సార్. సావిత్రినే ఛాలెంజ్ చేసి గద్వాల్ ఇంటిలో అడుగుపెట్టిన పసుపులేటి సురేంద్రుకు పడిన శిక్ష ఏమిటో చూసారా? ఒక వికెట్ డౌన్. దేవి సావిత్రి రామవరం ప్రజల్ని రక్షించు. రోజు రోజుకి శక్తివంతం అవుతోంది ఆ సావిత్రి ఆత్మ. నిడమర్తి వారి కుటుంబంతో ఆడుకుంటే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. గంధం పెట్టిలో పెట్టకుండా శవాన్ని కాల్ చెయ్యాలి. పసుపులేటి వారికి దీనితో బుద్ధి రావాలి. శవాన్ని పోస్ట్ మార్టం పంపించాలి. అయినా శవాన్ని తీసుకోక తప్పదు కదండి సార్. మేమే శవాన్ని బండిలో ఎక్కిస్తామండి. శతకోటి సూర్యుల తేజమే ద్రోణ, అరాచక శక్తులకు అగ్నికణమే ద్రోణ, ఓంకార హ్రీంకార నాదమే ద్రోణ, శరములతో ఆ శివుని అర్చించే ద్రోణ. శతకోటి సూర్యుల తేజమే ద్రోణ, అరాచక శక్తులకు అగ్నికణమే ద్రోణ, శరములతో ఆ శివుని అర్చించే ద్రోణ. మాధవన్న, మన సురేంద్ర ఇంట్లో పడి చనిపోయాడు. గురుమై, దాన్ని కిందకి దించండి. మృతదేహం అయినా దానికి ఒక గౌరవం ఉంది. మీ చేతులతో దాన్ని తాకి అది మలిన పడితే వాడు సహించలేడు, మిమ్మల్ని క్షమించాడు. కిందకి దించండి. అనంత, ఏ ఆగండి, ఇది మా డ్యూటీ. నీ డ్యూటీ రామవరంలోని చావులు లెక్క రాసుకోవడమా? వాడు నా శిష్యుడు, నీ డ్యూటీని వాళ్ళు చేస్తారు, తప్పుకో. అది సురేంద్రని చెప్పింది సావిత్రే, మాకేం తెలీదు. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దన్నా. అమాయకుల్లా నటించి నమ్మించి మోసం చేసి గొంతులు కోసే నీ నటన చాతుర్యం ఈ మాధవ దగ్గర చల్లదు. నా తమ్ముడి శరీరం మీద ఇక్కడున్న ఏ వెధవ చెయ్యి పడిందని తెలిసినా సరే నేను ఆ నిమిషమే మళ్ళీ మీ ఊరికి వస్తాను. ఆ రోజు ఈ సాత్వికుడైన మాధవుణ్ణి చూడను, కాలభైరవుడి ప్రతిరూపాన్ని చూస్తాను. ఆ రోజు మీరు బాధపడతారు. ఈ భూమి మీద ఎందుకు పుట్టామా భగవంతుడా అని వేచి ఉండండి నా రాక కోసం. వదలను వదలను ఒక్కడిని వదలను ఒక్కడిని వదలను.